హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. నేను మీ సాజిద. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి నోరూరించి చికెన్ ఫ్రై. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈజీ వేలో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ రైస్లోకే కాదండి, పూరి, చపాతి ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. కమ్మటి రుచితో జ్యూసీ జ్యూసీగా ఘుమఘుమలాడే మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని ఇలా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకుని నీట్గా ఒక 4-5 సార్లు కడిగి ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసానండి. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఇప్పుడు 1 టీ గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోండి. చికెన్లో ఎక్కువ వాటర్ పట్టవండి, ఇలా 1 టీ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్పు, పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టేలా మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 4-5 నిమిషాలు ఉడికించుకుందాము. ఈలోపు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, నెక్స్ట్ 5 లవంగాలని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా 5 వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఇలా కొబ్బరి వేయడం వలన చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ కొబ్బరి వేస్తే చికెన్ కమ్మగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, ఇందులో ఇంకా నీళ్లున్నాయి కదండి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము ఇలా చికెన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మరో 2-3 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇక్కడ చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ని వేసి ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది, అలాగే ఇందులో నీ సువాసన కూడా ఉండదండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ని ఆయిల్లో ఇలా కలుపుకుంటూ 3-4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కమ్మటి వాసన అనేది వస్తుందండి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం మసాలాని వేసుకున్న తర్వాత జార్లోకి 1 టీ గ్లాస్తో ఇంకొక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కడిగి ఆ నీళ్ళని కూడా వేసేసానండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మనం చికెన్ ఉడికించినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి. అలాగే కారం కూడా మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేశాను. ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత చికెన్ మనకు కొంచెము గ్రేవీలాగా ఉంది కదండి. ఇదంతా డ్రైగా అయ్యేంత వరకు మూత పెట్టేసి మరో 10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చికెన్ సాఫ్ట్గా అంటే మెత్తగా ఉడుకుతుందన్నమాట. అలాగే మనం వేసిన మసాలా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇది కాస్త దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఇంకొకసారి ఈ చికెన్ని బాగా కలుపుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఈ చికెన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంకాస్త దగ్గరికి వచ్చింది. ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసానండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనకు చికెన్ ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీర బాగా కలిసేలా కలుపుకుంటూ గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మరో 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా మనము జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రెసిపీ చూశారు కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.